మరికొద్ది గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. మధ్యాహ్నం 1:04 సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు మరి కాసేపట్లో సోనియా, రాహుల్, ప్రియాంక హైదరాబాద్ చేరుకోనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు స్వయంగా రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి భారీ కాన్వాయ్తో హోటల్ తాజ్ కృష్ణకు వెళ్లనున్నారు సోనియా, రాహుల్, ప్రియాంక. మరికొద్ది గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. మధ్యాహ్నం 1:04 సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు మరి కాసేపట్లో సోనియా, రాహుల్, ప్రియాంక హైదరాబాద్ చేరుకోనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు స్వయంగా రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి భారీ కాన్వాయ్తో హోటల్ తాజ్ కృష్ణకు వెళ్లనున్నారు సోనియా, రాహుల్, ప్రియాంక. సోనియా, రాహుల్, ప్రియాంక ఒకే ఫ్లైట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకి మరి కాసేపట్లో చేరుకోనున్నారు. వీరికి స్వాగతం పలికేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, మాదయ్య మరి కాసేపట్లోనే హైదరాబాద్కు చేరుకున్నారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో వారు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారంటూ నిన్న సోనియా గాంధీ పార్లమెంట్ ఆవరణలో చెప్పిన పరిస్థితి నేపథ్యంలోనే విస్తార విమానంలో 6 ఢిల్లీ నుంచి కొద్దిసేపు బయలుదేరారు. మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోబోతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్వయంగా వారికి స్వాగతం పలికేందుకు నుంచి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రేవంత్ రెడ్డి చేరుకున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే వారు హైదరాబాద్ కు రాబోతున్నారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కాసేపు ఒక అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాబోతున్నారు. ఎల్బీ నగర్ లో అట్టహాసంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుందంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలియజేశాయి. రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది కేబినెట్ మంత్రులు సైతం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సైతం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఈ ప్రమాణ స్వీకారానికి తరలి వస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక మధ్యాహ్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం కంటే ముందు రేవంత్ రెడ్డి వీరు స్వాగతం పలికిన అనంతరం పెద్దమ్మ టెంపుల్కి వెళ్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి గత రోజులుగా జరుగుతున్న హైదరాబాద్కు నేడు తెరపడబోతుంది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేబినెట్ ఎవరెవరికి ఏ బెర్తులు ఖరారు చేస్తారు, డిప్యూటీ సీఎంగా ఎవరు ఉంటారన్న దానిపైన కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కీలకమైన నేతలందరూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు కేబినెట్ మంత్రులుగా అంటూ కూడా ఢిల్లీ వర్గాలు చేస్తున్న నేపథ్యంలో శ్రీధర్ బాబుతో పాటు బట్టి విక్రమార్క, దామోదర్ రాజు, నరసింహ ఇతర కీలక నేతలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకల సమక్షంలో ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి తన పరిపాలన ఏ విధంగా ఉంటుంది, తర్వాత మొదటి ఉద్యోగం ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి ఉద్యోగం వికలాంగురాలైన ఒక మహిళకు ఇచ్చేందుకు గతంలోనే ఎన్నికల ప్రచార సమయంలోనే హామీ ఇచ్చిన సంతకం పెట్టారు రేవంత్ రెడ్డి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తానికి మరి కాసేపట్లోనే రాష్ట్రానికి రాబోతున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు స్వాగతం పలికేందుకు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అనేక మంది నేతలు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మాధవి రాయచిన్నారెడ్డి. కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. మరికొద్ది గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. మధ్యాహ్నం 1:04 తెలంగాణ రాష్ట్ర 2వ సీఎంగా అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం హోదాలు తొలి సంతకం 6 గ్యారంటీలపై చేయనున్నారు. ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రజలకు బహిరంగ ఆహ్వానం పంపారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో పాటు ఏఐసిసి పెద్దలు, పలు రాష్ట్రాల కీలక నేతలు హాజరవుతున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. ఆత్మీయ అతిథులుగా తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం పంపారు. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఇన్విటేషన్ పంపించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో ప్రధానంగా 3 వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాన వేదికకు ఎడమవైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక సిద్ధం చేశారు. వివిఐపీల కోసం కుడివైపు 150 సీట్లతో మరో వేదిక రెడీ చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులు రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకనున్నారు.